హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియో చూస్తున్నారైతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఏటీఎం కార్డ్ సైజులో ఉండే ఆధార్ కార్డ్ పీవీసీ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుంది. దయచేసి చివరికైతే వీడియో చూడండి. మీరు మీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ మీకోసం కానీ ఈ పీవీసీ కార్డు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పబోతున్నాను. ఫస్ట్ దానికంటే ముందు మీరు ఒకటైతే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మీరు ఆధార్ కార్డులోని అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఐ మీన్ ఇక్కడ నేను ఒక కింద ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది డైరెక్టే. సో ఇలా ఓపెన్ అయినాక మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఇక్కడ మీరు చూడండి. సో ఈ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు కింద దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ కాలేదనుకోండి, దాన్నప్పుడు ఇది క్లిక్ చేయండి. అప్పుడు ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసినాక ఇట్లా మొబైల్ మై ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాకపోతే ఇక్కడ ఇది క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదు మీ ఆధార్ కార్డుకి ఆల్రెడీ మీకు మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంటే మాత్రం దీన్ని అన్క్లిక్ చేసుకోండి. చేసినాక సెండ్ ఓటీపీ ఉంది కదా, సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మీకు పేమెంట్ గేట్వేకి అయితే తీసుకెళ్తుందండి. ఆ పేమెంట్ గేట్వేకి వెళ్ళాక అక్కడ కింద ఏం లేదు, జస్ట్ మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మీకు సింపుల్గా మీకు కార్డ్ అయితే ఈజీగా వస్తుంది 2-3 రోజు 1 వీక్లో. సో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి అయితే కార్డ్ అయితే వస్తుంది. నా కార్డ్ ఆల్రెడీ పీవీఎస్ కార్డు అయితే ఉందని నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, నాకు వచ్చేసింది. సో ఇది మీకు ఇవాళ చెప్పాల్సుకుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఇంకోటి మీకు చేసుకోవడం రాకపోతే చెప్పండి, నేను చేస్తాను, బట్ సర్వీస్ ఛార్జ్ అయితే అప్లికబుల్ అవుతాయి.